ఒకే వస్తువు మీద మినీ కవితలు అన్ని కలిపి ఒక ఖండకావ్యంలాగా రాశారు. విలక్షణమైన ప్రక్రియ అనిపిస్తుంది. మీరు అసలు వేరే వాళ్ళ ఇల్లు నచ్చినప్పుడు కూడా ఇంటి నుంచి బయటికి రాగానే ఒక కవిత రాసేసేవారు, అది కూడా గుర్తుంది నాకు. అంటే ప్రతిదాన్ని అంటే ఇలాగా దేన్నైనా ఎవరి అనుభవాన్నైనా మీరు మీ సొంతం చేసుకోవడం అనేది బహుశా కవిగా మీలోని ప్రత్యేకత ఏమో అనుకుంటున్నారు. అందరూ అంత చేసుకోవాలి, అది ఒకటి ముఖ్యమైనది. రెండవది శిల్పంలా చెక్కడం. ఇంకొకటి, మీ దగ్గరికి యువ కవులు వచ్చేవాళ్ళు, నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి చెప్తున్నా, వాళ్ళందరి కవితలను బాగుపరచడానికి మీరు వెచ్చించిన సమయం కూడా ఉంటుంది. అది అవసరం ప్రతి కవికి అంటారు, ఒక పేరు వచ్చిన కవికి. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఎన్ఎస్ఆర్ రెడ్డి అని అప్పుడు ఆయన ఆఫీసు సహాయకుడు పనిచేసేవాడు, ఇప్పుడు యోగి వేమనలో ప్రొఫెసర్ అయ్యారు. అంటే కేర్ టేకర్ లాగా పనిచేసేవాడు. మన డిపార్ట్మెంట్లో మన ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరు వస్తే ఎస్ఆర్ రెడ్డిని అటెండర్ లాగా చూడకూడదు కదా మనం. కవి కూర్చోమంటే మేము అటెండర్ సార్, మేము కూర్చోకూడదు అనేవాడు. నువ్వు అటెండర్ కాదు, నువ్వు కవి, నేను కవి, కూర్చో. ఏమైనా ఏమన్నా కవితలు ఇస్తూ దిద్దడం, కిందకెళ్ళి టీ తాగడం, ఇవన్నీ చేసేవాళ్ళం. ప్రోత్సాహం అంటే ఏమి, ఇప్పుడు శివారెడ్డి గారు లాంటిది వారి నుంచి, అత్తలూరు నరసింహారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే కవులు అలాయి బలాయిగా ఉండాలని. శివారెడ్డి ఎంత యువక వచ్చినా ఆయన బాప్యంగా భోజనం చేసి నాలుగు విషయాలు చెప్పడం, నాలుగు కవితలు వినడం, సూచన చేయడం, అది ముందు ఉన్నాం కాబట్టి, మన ముందున్నాం కాబట్టి వెనకొచ్చే తరానికి మార్గదర్శనం అని పెద్ద మాట అన్నాను, కానీ కాస్త మనం ప్రోత్సాహంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పద్ధతి లేదు మనకు. సోషల్ మీడియా వచ్చాక ఒక కవిత రాసుకోవడం, వాట్సాప్లోనూ ఎక్కడో పోస్ట్ చేసుకోవడం, అది లేదు ఇప్పుడు. కవుల పట్ల కూడా గౌరవం లేదు. పూర్వం ఎప్పుడైనా మేము, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎవరు ఆరుద్ర గారు వచ్చారు విశాఖపట్నం, ఆయన ఆరుద్ర వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, చూడాలి, మాట్లాడాలి అని ఉండేది. ఇప్పుడు జనరేషన్గా ఉన్నట్టు అనుకోను, ఎవరు వచ్చే వచ్చాడు మనకి ఎందుకు లేదు, ఆయన పని మీద వచ్చాడు అనేటువంటిది. ఆ రిలేషన్స్ కూడా లేవు ఆ కవులకి, అవి ఉండాలని నేను అనుకుంటాను. కవుల మధ్య పోటీ కూడా ఉండాలనుకుంటారా మనకి? అంటే కొంతకాలం మీకు శ్రద్ధ, మన విశ్వవిద్యాలయంలో పనిచేసిన సుధాకర్ గారికి మీకు పోటీ ఉందని అందరూ అనుకునేవాళ్ళు, అందుకని అది మరి బయట అనుకునేది స్పర్ధయా వర్ధతే విద్యా అనేది అది ఉంటుంది. అది ఆరోగ్యకరమైనటువంటి, అంటే ఏం లేదు, ఈ ఉద్యమాలు నడిచినప్పుడు ఎవరు ముందు రాశారు అనేది ఏదో వస్తుంది. అలాగే వారసత్వాలు ప్రకటించుకోవడం కూడా ఉంటుంది. ఇప్పుడు దళిత సాహిత్యం తీసుకోండి, సుధాకర్ అన్నారు జాషువా తర్వాత సుధాకరే అని, నాన్న ఎవరో బోయిపోయి మన తర్వాత అంటారు. నాకు ఈ బ్రాండింగ్లు నచ్చవు నాకు. ఇప్పుడు సుధాకర్ సుధాకర్ రాశారు, ఆ వర్గంలో పుట్టినంత మాత్రాన మనం ఆ లేబులింగ్ అనేది అవసరం లేదు. ఎవరిది వాళ్ళే, మీరు ఏ ముద్రకు లొంగని కవి అని, అది కరెక్ట్నా? ఒక దానిలో ఒక కూటమిలో పడేయడానికి వీల్లేని కవి అని. దళిత ఉద్యమం వచ్చినప్పుడు చారా గారు అన్నారు ఒకసారి, అదే నీకు నప్పదయ్యా అన్నాడు ఆయన. అంటే మన స్వభావాన్ని బట్టి కానీ, అంత ముందు రాసిన దాన్ని బట్టి కానీ, అది మీకు నప్పదంటే నప్పినా నప్పకపోయినా ఒక సామాజిక బాధ్యతగా మనం రాయాలి సార్, రాయకుండా ఎట్లా ఉంటాం అనేసి చెప్పాము. సరే నేను అదే అంటున్నా, ఉద్యమ అవసరం తీరిపోయే కూడా మిగలాలి. ఇప్పుడు నేను రాసిన దళితకత్వం ఇప్పుడు చదివినా బాగుందనుకుంటే అది బాగుంటుంది. అంటే అసలు కవిత్వం ఉంది కదా, రిలవెంట్ రిలవెన్స్ అంటాం మనం. ఆ రిలవెన్స్ కవిత్వం ఉండాలి. అది మీరు ధర్మాగ్రహం చెప్పినా కోపం చెప్పినా ఏది చెప్పినా అందులో కవితాంశం ఉండాలని. నిజానికి ఒక మాట కే శ్రీనివాస్ కూడా ఒకసోట అన్నారు, మీరు మరీ మృదువుగా మార్దవంగా రాస్తారేమో, ఆవేశంతో రాయవలసిన వస్తువుని కూడా అని. మీ బహుశా కవిత ముద్ర అదేనేమో, అందువల్ల అందరికీ నచ్చుతుందేమో కూడా. అంటే మా ఒక కవి తనేంటో తన వాక్యంలో దొరుకుతాడని చెప్తారు. ఏ కవి అయినా తనది కానిది రాస్తే మిగలడు, తనదే ఉండాలి. ఇప్పుడు ఇంత వందల మంది కవులు ఉన్నారు, ఎవరి వాక్యం వాళ్ళదే ఉన్నది. నేను అజంతాలాగా రాస్తానంటే నుసకామనిగా అవ్వవు అప్పుడు, అజంతాలాగా ఇంకోలాగా. కొంతమంది అనుకరణ సాధ్యం కాని కవులు ఉన్నప్పుడు మోహన్ ప్రసాద్ లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరు అనుకరించలేము.
అలాంటి వాళ్ళు. ఇప్పుడు శ్రీ శ్రీ మనం ఈజీగా మహాప్రస్థానానికి దాని ఛాయల్లో ఉన్న 10-12 పుస్తకాలు వచ్చున్నాయి మనకు, అదే పందాలు అదే గేయంలో. అందుగురించి ఏ కవి తనలాగే ఉండాలి, తనలాగే రాయాలి, అప్పుడే అది నిలబడుతుంది.